శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాత వాగ్గేయకారులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీకు పరిచయం కాబోతున్న వాగ్గేయకారులు శ్రీ సారంగపాణి గారు. వీరు 18వ శతాబ్దానికి చెందినవారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం సంస్థానంలో విద్యాధికారిగా, వైణికుడిగా, వాగ్గేయకారునిగా, నాట్యాచారునిగా శ్రీ సారంగపాణి గారు ప్రసిద్ధి పొందారు. కార్వేటి నగరం సంస్థాన అధిపతి శ్రీ మాకరాజు కార్వేటిరాజు శ్రీ సారంగపాణి గారిని ఎంతగానో ఆదరించారు. సారంగపాణి గారు కార్వేటి నగరంలో వేంచేసిన వేణుగోపాల స్వామిని కీర్తిస్తూ అనేక రచనలు చేశారు. ఆ ప్రాంతంలో వెలిసిన ఇతర దేవతల్ని కూడా కీర్తిస్తూ ఎన్నో రచనలు చేశారు. వీరి రచనల్లో వేణుగోపాల ముద్ర కనపడుతుంది. ఇప్పుడు ఎంత చౌక జేసిని సఖియానేడంత ఎంత చౌక జేసిని సురటి రాగం మిశ్ర చాపుతాడు. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తిస్తూ ఇప్పుడు నీకు సురటి రాగంలో సారంగపాణి గారి రచన పదం చెప్తాను. అలాగే మిస్టర్ జాబుతాడు. ముందుగా సురటి రాగం యొక్క ఆరోహణ అవరోహణ. సరిమా పనిదని సా సరిమా పనిదని సానిదప మగ పరి సానిదప మగ పరి సురటి రాగం యొక్క ఆరోహణ అవరోహణ ఒకసారి పాడు. సరిమా పనిదని సాని ద ప మగ ప మరి ఎంత చౌక ఎంత చౌక రిమ పని మామ తక్కిట ఎంత చౌక ఎంత చౌక జేసి మగ పరి జేసి రీస జేసి తక్కిట ఎంత చౌక జేసి ఎంత చౌక జేసి సఖియని రిమ పమ సఖియనేంత తక్కిట ఎంత చౌక జేసిని సఖియనేంత ఎంత చౌక జేసిని సఖియ నేడెంత కంతుని కంతుడు అంటే మన్మథుడు తక్కిట కంతుని కంతుని గంధ
చ గంగ చ సానిరి సనీద సనీదవ గంగ చ కని మపనిదవ కని పసనిదవ వేణు వేణు గోపాలు మగవ మరిమ సరీస గోపాలుడు గోపాలుడు కంతుని గంగమ కంతుని గంగచ కని వేణు గోపాలు కంతుని గన్ కంతుని అన్నీ ఉందే శృతి రాగంలో చాలా ఇంపార్టెంట్ రిమ పని నిధవ కంతుని గన్న చకని గన్నచకని వేణు వేణు పమ పసనిద వేణు గోపాలుడు గోపాలుడు ఎంత చౌక జయసినే ఎంత చౌక ఇది పల్లవి ఒకసారి పాడతావా ఎంత చౌక జయసినే సఖియ నేడెంత కంతుని గన్న చకని వేణు గోపాలు మంచి పదం స్ఫురటి రాగం దొరికింది. సారంగపాణి పదాలు అసలు పదాలే కచేరీల్లో చాలా అరుదుగా పాడుతున్నారు, ఆల్మోస్ట్ లేవనే చెప్పాలి. మంచి ప్రదర్శనలో చేస్తున్నారు. క్షేత్రయ పదాలు కొన్ని పాడుతున్నారు, మరీ ఎక్కువ కాదు, ఒక వేళమే లెక్క పెట్టచ్చు. సారంగపాణి పదాలు అస్సలు మనకు కనబడవు. సో మరి అటువంటిది అద్భుతమైన పదాలు మనకు దొరికాయి కాబట్టి బాగా సాధన చేసి ప్రచారం చేయండి. నమస్కారం గురు. అఖండ సంగీత విద్యా ప్రాప్తి. ఎంత చౌక జయసినే సఖియనే ఎడంత ఎంత చౌక జయసినే సఖియనే ఎడంత కంతుని గన్న ఎడెంత కంతుని గన్న చకని వేణు గోపాలుడు ఎంత చౌక జయసినే సఖియ నేడెంత ఎంత చౌక జయసినే
సఖియా నేడంత కంతుని గన్న చకని వేణు గోపాలుడు ఎంత చౌక జయసినే సఖియా నేడంత మదన కేళిగో మమత తల్చెనే పదము పాడుచుండ సదయుడు తను మేచి మదన కేళి చేటి పదరు కోను చూవచ్చి అది తెలిసి చేటి పదరు కోను చూవచ్చి మదికర గజేసేనే మదికల మగువనే టోల సైతుని మదికర గజేసేనే మగువనే టోల సైతుని ఎంత చౌక జయసినే సఖియనే ఎడంత చౌక జయసినే సఖియనేడంత కంతుని గన్న చకని వేణు గోపాలుడు ఎంత చౌక సఖియనేడంత ఇప్పుడు అగ్గి తిరునాలంట అర్జునే కథలంట ఉరా అగ్గి తిరునాలంట అర్జునే కథలంట హురా అరభిరాగం ఖండ చాపుతాడు సారంగపాణి గారి పదం ఒకటి చెప్తాను. సారంగపాణి గారు కార్వేటి నగరంలో ఉన్న వేణుగోపాలస్వామిని స్తుతిస్తూ చాలా పదాలు చేశారు. వారి పదాల్లో దాదాపు 260 వరకు దొరుకుతున్నాయి, 400 రాసినప్పటికీ. ఆ కార్వేటి నగరం మహారాజులు ఆ పదాలు ముద్రించారు కాబట్టి మనకి దొరుకుతున్నాయి. ఆ పదాల్లో ఉన్న దొరికిన పదాల్లో జాతీయ పదాలు, దేశీయ పదాలు, శృంగార పదాలు, కీర్తనలు అని చెప్పి 4 రకాలుగా విభజించారు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే జాతీయ పదం ఈ పదం. అయితే ఈ పదం బ్యాక్గ్రౌండ్ ఏంటంటే చిత్తూరు జిల్లాలో ఆ గ్రామాల్లో ధర్మరాజు తిరునాళ్ళు అని చెప్పి జరిగేవి. ఆ తిరునాళ్ళల్లో 18 రోజుల పాటు ఈ భాగవతం, భారతం, ఈ కథలన్నీ కూడా వీధి నాటకాలు వేసేవారు. ఆ రిపోర్టు
ఇలా ఉంటుంది, అక్కడ ఇలా ఉంటుంది అని చెప్పుతూ చెప్పే పదం అన్నమాట ఇది. అంటే దీన్ని బట్టి మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం బాగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక ప్రాంతపు సంస్కృతి సంపదల్ని మనం ఎంత బాగా అర్థం చేసుకోవాలో ఇటువంటి కీర్తన ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి చాలా మంచి పదం ఇది, ఆరభి రాగంలో ఉంది. ముందుగా ఆరభి రాగం ఆరోహణ అవరోహణ చెప్తాను. సామ శుద్ధ సావేరి, ఈ రాగాలన్నీ కూడా ఆరభికి బాగా దగ్గర రాగాలు, అంటే ఛాయాలకు రాగాలు, అలైట్ రాగాల్సి ఉంటాం. జాగ్రత్తగా పడాలి. సనీ అని పలకరు కాకల నిషాదం, సనీదప అని చుతశ్జ నిషాదం అంటాం. అంటే చుతశ్జ అంటే షడ్జం నుంచి అది వదిలివేయబడ్డం, చుతం అంటే వదిలివేయబడ్డం. అన్నీ ఆల్మోస్ట్ సాలో పలుకుతుంది. సత్సని సని అని పలకదు. సని సత్సని సనీదప అంటాం. సనీదప మగరే స మగ మగ అంతర గాంధారం, గాంధారం ప్లస్ పలకదు. మగ మగ అది కూడా చుత మధ్యమ గాంధారం, అది రాగం యొక్క స్పెషాలిటీ. సనీద ప మగ రే సనీద ప మగ రే సనిదప వచ్చినప్పటికి కొన్ని కొన్ని ప్రయోగాల్లో సదప ప్రయోగం కూడా వస్తుంది. సదప అని ప్రయోగం కూడా వస్తుంది. పల్లవి చెప్పుకుందామా, కండచాప తాళం ఇది. అగ్గి తిరునాలంట రీమ పప్ప అగ్గి తిరునాలంట అర్జుని కథలంట అర్జుని, అర్జుని అంటే అర్జునుడు. అర్జుని కథలంట అర్జుని మాపమ అర్జుని అర్జుని మాపమ అని స్ఫురితం ఉంది. అర్జుని కథలంట మగరీస కథలంట అగ్గి తిరునాలంట అర్జుని కథలంట అగ్గి తిరునాలంట అర్జుని కథలంట అర్జుని కథలంట అర్జుని కథలంట ఔరా దసరే సరిమాగరే ఔరా అది అగ్గి తిరునాలంట అర్జుని కథలంట ఔరా అగ్గి తిరునాలంట అర్జుని కథలంట ఔరా ఎంత సొద్దేమే దసరి మగరే భారత కథ మపత దరి సనిద భారత కథ ఔరా దసరి సరి మరి ఔరా ఎన్నెల్ని ఇంతలే రీసా సదా దప ఎన్నెల్ని ఇంతలే మపత మరీస ఒకసారి పల్లవి పడతావా. అగ్గి తిరునాలంట అర్జుని కథలంట ఔరా ఎంత సొద్దేనే భారత కదా ఔరా ఎన్నిన్ని ఇంతలే అగ్గి తిరునాలంట అది. ఇందులో సాహిత్యాన్ని పరిశీలిస్తుంటే సుగ్గీ జయము దేని సుగ్గీ జయము అంటారు, సుగ్రీవ విజయం. అలాగే ఇగనేసు పైనెక్కి, ఇగనేసు అంటే విఘ్నేశ్వరుడు, ఈ భీషణుడొచ్చి విభీషణుడు. ఇలాగా మొగము చూడగానే మూర్ఛనాయాలంటే, అంటే మనకి సామెతల్లో మొహం చూస్తే మొత్తం ఉద్దేశిందని చెప్పి ఒక సామెత ఉంది. దాన్ని ఎంత అందంగా మొగము చూడగానే మూర్ఛనాయాలంటే అని చెప్పి ఇందులో ఇంప్లిమెంట్ చేశారు. అలాగే కోన సముద్రం గుంట కొరను నిలబడి చూడే, కోన సముద్రం అంటే అంటే ఆయా ప్రాంతాల్లో వ్యవహారిక పదాలు, ఆ సంస్కృతి, అక్కడ జరిగే వీధి నాటకాలు గురించి అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చే విధంగా మనకి, అంటే చరిత్రని ఈ కీర్తన ద్వారా, ఈ పదం ద్వారా డాక్యుమెంట్ చేయడం అన్నమాట. ఆ విధంగా అద్భుతమైన పదం మనకి సారంగపాండి గారు అందించారు. ఇది బాగా సాధన చేసి చేశారు. నమస్కారం సంగీత విద్యా అగ్గి తిరునాలంట అర్జుని కథలంట ఔరా ఎంత
ಭಾರತ ಸೊದ್ದೇನೆ ಭಾರತ ಕದಾ ಔರಾ ಎನ್ನಿಂತಲೇ ಅಗ್ಗಿ ತಿರುನಾಲಂಟ ಅರ್ಜುನಿ ಕತಲಂಟ ಔರಾ ಎಂತ ಸೊದ್ದೇನೆ ಭಾರತ ಕದಾ ಔರಾ ಸುಗ್ಗಿ ಜಯಮುದೀನಿ ಸುಟ್ಟು ಬಳಾದೂರು ಅಕ್ಕುರೋರ ಪುವಯ್ಯೋ ನಡಿಗೆನೆ ಸಾಕ್ಷಿಯ ಅಗ್ಗಿ ತಿರುನಾಲಣ್ಣ ಸುಗ್ಗಿ ಜಯಮುದೀನಿ ಸುಟ್ಟು ಬಳಾದೂರು ಅಕ್ಕುರೋರ ಪುವಯ್ಯೋ ನಡಿಗೆನೆ ಸಾಕ್ಷಿಯ ಅಗ್ಗಿ ತಿರುನಾಲಣ್ಣ ಅರ್ಜುನಿ ಕತಲಂಟ ಈಗ ನೇಸು ಪೈನಕ್ಕಿ ಬೀಸ ನೋಡೋಚಿ ಬಹು ಬೆಕ್ಕೆಲೆಂದೆನ್ನೋ ಬಲಿಗೆ ದುಶ್ಶಾಸೋನಿ ಈಗ ನೇಸು ಪೈನಕ್ಕಿ ಈ ಬೀಸ ನೋಡೋಚಿ ಬಹು ಬೆಕ್ಕೆಲೆಂದೆನ್ನೋ ಬಲಿಗೆ ದುಶ್ಶಾಸೋನಿ ಮೊಗಮು ಸೂಡಗಾನೆ ಮೋಕ್ಷನ ಅಗ್ಗಿ ತಿರುನಾಲಂಟ ಮೊಗಮು ಸೂಡಗಾನೆ ಮೋಕ್ಷನ ಯಾಳಂಟೆ ಗುಗುರು ಮಿಗುರನ ಕುಂಡ ಗೂಡೆಳ್ಳ ಗೂಕೇನೆ ಅಗ್ಗಿ ತಿರುನಾಲಂಟ ಅರ್ಜುನಿ ಕತಲಂಟ ಔರ ತೇನೀಗ ಗುಮುಲೋಲೆ ತೆಂಡೆ ತೆಡಗ ಪಂಜ ಸಮುದ್ರ ಮುಗುಂಟ ಕೊನನು ನಿಲ್ಪಡಿಸೋಡೆ ಏನೀಗ ಗುಮುಲೋಲೆ ತೆಂಡೆ ತೆಡಗ ಪಂಚ ಕೊನ ಸಮುದ್ರ ಮುಗುಂಟ ಕೊನನು ನಿಲ್ಪಡಿಸೋಡೆ ನಾನಾದಿಂ ಚಿಂಗಲ್ಲೆ ನಾನಾರಂ ಚಂತೋನೆ ಏನು ಗೋಪಾಲೂಡು ಎಟುಲಗಾಗಿಂಚೆನೆ ಅಗ್ಗಿ ತಿರುನಾಲಂಟ ನಾನಾದಿಂ ಚಿಂಗಲ್ಲೆ ನಾನಾರಂ ಚಂತೋನೆ ಏನು ಗೋಪಾಲು ಅಗ್ಗಿ ತಿರುನಾಲಂಟ ಅರ್ಜುನಿ ಕತಲಂಟ ಔರಾ ಎಂತ ಸೊದ್ದೇನೆ ಭಾರತ ಕದಾ ಔರಾ ಎನ್ನಿಂತಲೇ ಅಗ್ಗಿ ತಿರುನಾಲಂಟ ಅರ್ಜುನಿ ಕತಲಂಟ ಔರಾ ఈ కార్యక్రమంలో శ్రీ సారంగపాణి గారి రెండు రచనల్ని మీ ముందుకు తీసుకొచ్చాం. వచ్చే కార్యక్రమంలో మరొక రెండు రచనల్ని మీ ముందుకు తీసుకొస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.